ఎదవ కరెంట్ మధ్యాహ్నం పూట ఒక అరగంట రెస్ట్ తీసుకుందామంటే ఉండదు, మనలాగే రాత్రిపూట పడుకుంటుంది పగలంతా రెస్ట్ తీసుకుంటుంది. ఎదవ కరెంట్. హాయ్ బాబాయ్, చెవట కళ్ళంట కారిపోతుంది. చిచిచిచి, వెదవ కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాడు, కంప్లైంట్ ఇవ్వు బాబా. బిల్లు కట్టడం మానేస్తే సరి, తెక్క కుదురుతుంది. పంపలో కన్నా బయట ఎండలోనే బెటర్. అంజే, ఓయ్ ఇదేంట్రా? ఏం చేయండిరా, ఈ ఎండవేడికి జనాలు తెగ లస్సీలు ఆర్డర్ ఇస్తున్నారు. ఈ పవర్ కట్ ఒకటి మన ప్రాణాలు తీయడానికి, పొద్దున కూడా అంతే ఇడ్లీ పిండిని రుబ్బురోల్లో రుబ్బాల్సిన కర్మ పట్టింది. నీ భాష తగలయ్యా, అనాసని బత్తాయి అంటావు, బత్తాయిని అత్తాయి అంటావు, అసలు అంత మాత్రంగా తెలుగు భాషని నువ్వు పొడిచే చంపేది. కూని పని నువ్వెళ్ళు, దీన్ని కూని అనర్రా, చక్రం అంటారు. తొక్క ఘన ఘన ఘోర కారి ఛాయ బదరా, ధమక ధమక గుంజే బదరా కే ఢంకే, చమక చమక దేఖో బిజులీ కే చమకే, మన ధడకాయ బదరవా, మన ధడకాయ బదరవా, మన ధడకాయ బదరవా. సార్ ఈ నెల కరెంటు బిల్లు సార్. ఇదేంట్రా, కరెంటు బిల్ వచ్చేసరికి వర్షం కూడా ఆగిపోయింది, దానికి కూడా షాక్ కొట్టుంటుంది. మీరు సప్లై చేసే కరెంటుకి వచ్చే బిల్లుకి కాగితం ఖర్చు కూడా రాదేమో. 56,789.34 సార్, ఎవరో ఎలక్ట్రిసిటీ బోర్డు మొత్తం నాకు అమ్మేసి బిల్లు చేశారు సార్. ఇది ఇక్కడ కాదండి, సెక్షన్ హెడ్ కి చూపించాలే సార్. సెక్షన్ హెడ్ గారు కావాలి. ఆయన 11:30 వస్తాడు, కొంచెం తెల్లారేక రా సార్. టీ తాగడానికి వెళ్ళాడయ్యా సార్. ఏ సెక్షన్ కి వెళ్ళాడు సార్? బా, లంచ్ కి వెళ్ళాడు సార్. యూనియన్ ఆఫీస్ కి వెళ్ళాడయ్యా? పనిలోకి తప్ప అన్ని చోట్లకి వెళ్తున్నాడు. 50,000 దాటిన బిల్స్ అన్ని డివిజనల్ ఇంజనీర్ గారే చూస్తున్నారు సార్. ఆయన ఎప్పుడు కలవచ్చండి? ప్రస్తుతం కుదరదు, క్యాంప్కి వెళ్ళారు. మీ ఇద్దరికి కొంచెం కూడా టెన్షన్ లేదండి. ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా, ఎన్ని సెక్షన్లు తిరిగినా ఒక్కడూ పట్టించుకోలేదారా? బిల్లు కట్టద్దు, చచ్చినట్టు వాళ్లే ఇక్కడికి వస్తారు. కట్టబోతే ఊరుకుంటారా? గాడిద గుడ్డు వాళ్ళేం చేస్తారా? ఒరే, ముందు ఆ మ్యాచ్ చూడు, లాస్ట్ 5 అవర్స్. సమయానికి కరెంట్ పోయింది. మిమ్మల్ని మా సార్ పిలుస్తున్నారు. ఏ సారు? డివిజనల్ ఇంజనీర్ సార్. ఇదిగో సార్ ఫీజు. మీ కరెంటు బిల్లు ఎన్నాళ్ళ నుంచి పెండింగ్ లో ఉందో మీకు తెలుసా? తెలుసు, నెల రోజుల నుంచి. మరి ఎందుకు కట్టలేదు? మీరు బిల్లు పంపిస్తే కడతామండి, రాష్ట్ర బడ్జెట్ పంపిస్తే ఎక్కడి నుంచి కడతాం? రాష్ట్ర బడ్జెట్? మరి ఒక్క నెలకే 56,789.34 బిల్ వచ్చింది. మరి మీటర్ ఫాల్ట్ అని కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదండి, మీ ఆఫీస్ చుట్టూరు డిఫరెంట్ యాంగిల్స్ లో 3 వారాలు తిరిగితే ఏమన్నా పట్టించుకుంటేగా. సరే, ముందు బిల్లు కట్టాలి, తర్వాత మీటర్ సంగతి చూసుకుందాం. అరే, మీరు కనీసం మీటర్ కూడా చూడకుండా బిల్లు కట్టమంటే ఎలాగండి? ముందు మీరు మీటర్ సంగతి చూడండి, తర్వాత కరెంట్ బిల్ సంగతి చూద్దాం. సరే పదండి, రండి. ఎక్కడ ఉందా మీటర్? నల్ల కనిపించట్లే, అదే కరెంట్ దయ్యం. మీటర్ బాగానే తిరుగుతుంది కదా. ఇటు తిరగండి. యెస్. ఏమండి, అది విష్ణు చక్రంలా గిరగిరగిరగిర తిరుగుతుంటే బిల్లు ఎక్కువ రాదా? నో 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 నో, ఇవి చైనా మీటర్స్, చాలా యాక్యురేట్ గా పనిచేస్తూ ఉంటాయి. సార్ ఒకసారి ఇలా తిరుగుతారా? మీకు అసలు బుర్రుందా? ఏ అమ్మాయి, ఏం నువ్వు మాట్లాడదు? మరి మీరు ఫ్యూజ్ పీకేసా కూడా మీటర్ తిరుగుతూనే ఉంది. ఏమండి ఇటు తిరగమంటారా? చూసారా, తప్పంతా మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఓకే ఓకే, మీటర్ మార్చేస్తాను. ముందు మీరు ఈ బిల్లు కట్టండి, తర్వాత బిల్లులో అడ్జస్ట్ చేస్తాను. ముందు నాకు ఈ ఫ్యూజ్ ఇచ్చేస్తే ఆఖరి ఓవర్నా చూసుకుంటా. నో, రూల్స్ ప్రకారం బిల్లు కట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్. లాస్ట్ ఓవర్. ఫస్ట్ బిల్లు. లాస్ట్ ఓవర్. ఫస్ట్ బిల్లు. లాస్ట్ ఓవర్. ఒరే క్రికెట్ హీనుడా, బంగారం లాంటి మ్యాచ్ చూడనీకుండా చేశావు కదరా, నీకు అసలు కల్చర్ ఉందా? నువ్వు అసలు మనిషివేనా? నీకు పశువుకు తేడా ఉందా? ఉంటే
మ్యాచ్ చూస్తుంటే ఫ్యూజులు తీయవరా? అసలు నీ క్రికెట్ ఆట అంటే ఏంటో తెలుసా? అంజీ, క్రికెట్ గురించి అందరికి తెలుస్తున్నారా? వీడి మేసగట్టు చూస్తుంటే క్రికెట్ ఆట కాదు కదా, కనీసం గూటి పిల్ల కూడా ఆడి ఉన్నాడు. నేను ఈ మీటర్ మార్చను. ఏంటి గారు, మ్యాచ్ అయిన తర్వాత మారుస్తాను. ఇంకెక్కడ మ్యాచ్ అయిపోయిందిగా. ఈ మ్యాచ్ కాదు, మన మధ్య జరగబోయే మ్యాచ్. మన మధ్య జరగబోయే మ్యాచ్ ఏంటి? ఎస్, మీ అమృత విలాస్ అంతా ఒక టీము, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా ఒక టీము. ఈ మంత్ 23 మ్యాచ్. ఈ 15 రోజుల లోపల మీటర్ ఎంత తిరిగితే అంతకు డబల్ కట్టాలి. మీరు ఓడిపోతే, మేము ఓడిపోతే బిల్లు మొత్తం మాఫీ చేస్తాం, ఫ్రీగా కొత్త మీటర్ వేయిస్తాం. ఒరేయ్, మీటర్ 0 చేసి సీల్ చేయండి. ఏమంటారు? సరే, మేమే గనక ఓడిపోతే డబుల్ కాదు, వచ్చే బిల్లుకి ట్రిపుల్ పే చేస్తాం. ముందు వెనక చూడకుండా ఈ పందానికి ఎలా ఒప్పుకున్నాం అమృతం? మీరు ఊరుకోండి, ఇంతకంటే మంచి అవకాశం మనకెక్కడ వస్తుంది? మన మీటర్ రేసు గుర్రంలో పరిగెత్తి 15 రోజుల్లో 25,000 బిల్లు చేస్తుందిరా, అంటే 75,000. అదేదో ఆ 50,000 వాళ్ళు కట్టుంటే వచ్చే బిల్స్ లో తగ్గించేవారు కదా. అతను గొప్ప ప్లేయర్ అయి ఉంటాడు, ఈ మ్యాచ్ లో మనం ఓడిపోవటం ఖాయం. సరైన పని ఎప్పుడు ఒక్కడు కూడా చేయవు అమృతం. ఏమండోయ్, అతను గొప్ప ఆటగాడే అయి ఉండొచ్చు, మరి నేను యూనివర్సిటీలో ఆడేటప్పుడు 3 మ్యాచ్ల్లో 25 మంది బ్యాట్స్మెన్ ని అవుట్ చేసి పారేశాను. ఏది, పార్ట్నర్ గా ఉండా? కాదు, ఎంపైర్ గా ఉండా. అంజనేయో ఉండండి. రేయ్, ఆట రానోళ్ళు భయపడాలి కానీ మనం ఎన్ని మ్యాచ్లు టీవీలో చూడలేదు. అంతేనంటావా? అయితే ముందు టీం ఫామ్ చేసుకుందాం మనం. వెరీ సింపుల్ రా, ఏముంది, నువ్వు నేను ఆల్రౌండర్స్, మనం ఓపెనింగ్ కడతాం, పద్దుసి అంతా మనల్ని ఫాలో అవుతారు, ఈయన మిడిల్ ఆర్డర్ కి బ్యాక్ బోన్. అమృతం అడిగో, మన పేస్ బౌలర్ కూడా వచ్చేసాడు. ఏమయ్య అమృతరావు, నేను విన్నది నిజమేనా? ఆ కరెంటు బోర్డు వాళ్ళతో ఏదో పంది వేసావట? అవునండి, అత్యవసర పరిస్థితుల్లో తప్పలేదు. ఏమిటయ్యా తప్పలేదు, నువ్వు ముందు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసాయి. ఆ చేసేస్తాం, అప్పుడు ఆ 56,000 బిల్లు మీరు కడుతురు గాని. నేనెందుకు కడతాను? మరి ఖాళీ చేయమన్నారు కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏముంది, మిమ్మల్ని కూడా మా టీంలో జాయిన్ అవ్వమంటున్నాం. సరే, 6 రెడీ, 7 రెడీ. మా ఆవిడ కూడా ఆడుద్ది. చీర కట్టుకుని క్రికెట్ ఎలా ఆడతారండి ఆవిడ? ఆవిడ ఎప్పుడు జీన్సే వేస్తుందయ్యా. ఏమండి ఏమండి, నేను జీన్స్ వేస్తాను. నేను కూడా వేసుకోండి, ఇందులో తప్పే ఉంది. అయితే 8th మెంబర్ ఎవరు? మరి ఇంకెవరు? మన సర్వేశం హాస్టల్ లో చదువుతున్న మన MC రాంబాబు 9th మెంబర్. చాలా బాగా ఆడతాడు. ఇంకిద్దరు బ్యాలెన్స్ అంతే. సార్ నమస్తే. నువ్వా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి? సార్, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడ పని దొరకలేదు సార్. ఛే, ముందు పో బయటికి. ఇక్కడ నుంచి వాగు, నేను నిన్ను మళ్ళీ అపాయింట్ చేస్తున్నాను. వద్దు, మీరు ఉండండి బావా, మన 10th డౌన్ రెడీ. ఇంకొకడు మిగిలాడు. ఛే సార్, వాడు ఇతను సాపాడు మిక్కి బిల్లు దొడ్డిల్లే అని చెల్లుతున్నాడు. ఏంటి, తినేసి డబ్బులు లేవంటున్నాడా? ఆమా. అయితే 11th మెంబర్ రెడీ. అమృతం, నాకు వండర్ఫుల్ ఐడియా వచ్చింది. నువ్వు అర్జెంట్ గా శ్రీలంక వెళ్ళి అక్కడ జరుగుతున్న ఇండియా శ్రీలంక ఫైనల్ మ్యాచ్ చూసిరా, ఆ ఆటలోని మెళకువలు నేర్చుకున్నారా? అవును, అక్కడికి వెళ్తే ఆట మీద మంచి అవగాహన కూడా వస్తుంది. ఆట మీద అవగాహన రావాలంటే నేను శ్రీలంక వెళ్ళాలి. అవును. ఇదేంటి ఇల్లు, క్రికెట్ నేర్చుకుందామని ఇండియా నుంచి శ్రీలంక వస్తే వీళ్ళందరూ గ్రౌండ్ లో ఆడకుండా డ్యాన్సులు చేస్తున్నారండి. లేకంగా చేతులు పెట్టినారు, ఆకాశం చూస్తే మబ్బులు పట్టేసినట్టుంది. వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోతున్నాము. ఎందుకైనా మంచిది, శ్రీలంక కోచ్ను పట్టుకుని క్రికెట్ లో మెలుకులు నేర్చేసుకుంటే బెటర్. Coach sir, how to play batting? Yes, move the bat, it's very easy. What about bowling? Throw the ball. Very easy. Are you playing any match? My team and the electricity board team playing cricket in India, yeah. Is it a competition? Yeah, exactly. You have a coach? No coach, we are not players, yeah. No problem, I'll coach you. Oh, thank you very much, it's Mr. Davis. It's okay, it's okay. Don't be afraid, you can learn it fast. ఇంక భయం లేదు, తెల్లడు నువ్వు అండగా ఉన్నావుగా, ఇంకా మేము సింపేస్తాం. మా హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుంది, ఇండియా వచ్చినప్పుడు మీరు. ఓ డి మోంగియా, 36, ఇటు చూడరా ఇండియా నుంచి వచ్చామా, మీ స్టైల్ మేము ఆడతాం రా క్రికెట్. ఓ జయసూర్య, స్లో అండ్ స్టడీ, రా పరిగెడతాడు. ఏవైనా సరే క్రికెట్ నేర్చేసుకోవాలి. ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళని చెత్త కింద ఓడగొట్టేయాలి. ఆ ఐడియా, బైనా క్లకర్స్ అయితే దగ్గరగా కనిపిస్తారు, ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఏమండి బైనా క్లర్స్ ఒకసారి ఎవరా, ఆరు చూసి నేర్చేసుకుంటానా. మై టీమ్ అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ టీమ్
ప్లేయింగ్ క్రికెట్. బైనాక్లర్స్ అయితే దగ్గరగా కనిపిస్తారు, ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళని చెత్త కింద ఓడగొట్టేయాలి. ముందు డ్రీమ్ లోంచి బయటికి రా, బుద్ధి లేకపోతే సరే అంత దూరం వెళ్ళి మ్యాచ్ చూసి డబ్బులు తగలెట్టే బదులు ఆ బిల్లే కట్టుకుంటే అసలు మ్యాచ్ ఆడక్కర్లేదు కదా. పనికిరాని ఆలోచన మాని వెళ్ళి మ్యాచ్ ప్రాక్టీస్ చేద్దాం, పదండి. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఫార్వర్డ్ డిఫెన్స్ అంటే కాళ్ళు దూరం ఉండాలి. ఓహో రైట్. బ్యాక్వర్డ్ డిఫెన్స్ అంటే కాళ్ళు దగ్గరకు ఉండాలి. దగ్గరకే ఉన్నాయిగా. రేపు కూడా ఇందాక చెప్పినట్టే ప్రాక్టీస్ చెయ్యి. ముందు వికెట్స్ దగ్గర నిలబడాలి, ఆ తర్వాత స్కోర్ దాని అంతటా అదే వస్తుంది. నీ బంద్ వస్తుంది. చేయలాగుతుందా? నన్ను పట్టుకుంటా ఉన్నాయా? పట్టుకోరా. ఏం పట్టుకున్నావు? సీసా పట్టుకోమంటే ఏం పట్టుకోవాలి తెలియదు, దరిద్ర పెదవా. మీ అందరికి 10 రోజులు బెడ్ రెస్ట్ కావాలి. ఈలోగా ఎవరన్నా కాలు కదిపితే ఇంకో 10 రోజులు ముడుచు పడుకోవాలి. ఏం చేసావు? వాళ్ళు నాకు చేసిన అన్యాయానికి నీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? చూడు, నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయటం, నీ తోటి బ్యాట్స్మెన్ని రన్అట్ చేయటం. ఓకే ఓకే గురుగారు, అవన్నీ నాకు వదిలేయండి. మ్యాచ్ ఫిక్సింగ్లో నన్ను మించి ఎదవలేడని నేను నిరూపించుకుంటాను కదా. సరే, వాళ్ళ టీంలో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఎవరు? వాళ్ళ టీంలో ఆ రాంబాబు కూడా తప్పించి బ్యాట్స్మెన్ ఎవరు లేరు సార్. గుడ్ గుడ్ గుడ్. చూడు, నువ్వు చాలా జాగ్రత్తగా అమృతం అమృతం. ఎందుకు అరుస్తారు? ఇక్కడే ఉన్నానండి. ఒక్కరోజు ప్రాక్టీస్ చేసినందుకు 14 రోజుల నుంచి సీసా నా చేతికి అతుక్కుపోయింది. రేపే మ్యాచ్, ఇంతవరకు ప్రాక్టీస్ లేదు. మీరు చూస్తే సుంచులం అవుతున్నారు. అమృతం, నువ్వెందుకు వరి అవుతావు? మనం మ్యాచ్ లెక్క ఏర్పాట్లు నేను చేశాను కదా. కొంపతీసా కరెంటు మనం చేశారా? ఒకసారి అటు చూడు సార్. నాదే ఆకురా ఇలాంటి లెగ్గు, ఇంకో ఎలిఫెంట్ లెగ్ని తీసుకొచ్చారంటే. ఎలిఫెంట్ కాదయ్యా, అతను అంపైరు. ఎంపైరా? కోచే మనల్ని ఏం చేయలేకపోయాడు, ఈ అంపైర్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడేంటి? మన మ్యాచ్ అంపైరు మన అంపైర్ అవ్వబోతున్నాడు. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ ప్లేయర్ చేస్తారనుకున్నా, ఎంపైర్ కూడా చేస్తారా? మరి ఇంతకీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దుబాయ్ నుంచా? కాదు, ఇంకా పవర్ఫుల్ లోకల్. అమ్మో, చాలా డేంజరస్. ఇంతకీ ఏం తీసుకుంటాడు? ఫుడ్ తింటాడా? సార్, ఆడికి ఫుడ్ నేను పెట్టలేను, డబ్బులు ఎంతో కంత సెటిల్ చేసి. అమృతం, నువ్వు వెళ్ళి బిర్యానీ పెట్టరా, ఇది లై తీసుకోండి. నువ్వు నీ తెగతను జేబులో పెట్టు. హలో, ఫుల్లుగా లాగించు రామశాస్త్రి. అమృతం, ప్లేట్ అయిపోయింది, ఇంకోటి ఏదైనా పెట్టరా. ఎక్కడ పెట్టాడు బిర్యానీ? ఒక్క పొడి నవ్వులెట్టు నవ్వులేశాడు. ప్లేట్లు అయ్యి, ఇదిగో పూరి. నెక్స్ట్ ఐటమ్. డిసిషన్స్ అన్ని మన ఫేవర్ లో రావాలి. మంచి మసాలా పొడి తాగడా. కొంచెం మినరల్ వాటర్ పెట్టరా. మినరల్ వాటర్ కంపల్సరీ అండి. కంపల్సరీ తాగండి. ఏ శాస్త్రి, అయి కానీ తాగే ఉంటే చేస్తావు. అమృతం, వెళ్ళి మంచి నీళ్లు కేక్ పట్టరా. బాబు, నాకు షుగరు, నేను తిన్నా. బతికించావు. అది సరేగానే, మీరు ఎప్పుడైనా రంజీ మ్యాచ్లు ఆడారా? నేను మా అంజిగడ ఆడుకోవడం తప్పితే రంజీలు ఎప్పుడు ఆడలేదండి. వాళ్ళ టీములో 3 రంజీ ప్లేస్ ఉన్నారండి బాబు. నాకు నైవేద్యం పెట్టి లాభలేదయ్యా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. రాత్రి అంతా వాన పడాలని ఆ దేవుడిని కోరుకోండి. మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది. వస్తా. ఈ ముక్క చెవటానుగా నా చికెన్ ముక్కలన్నీ తినేసావు నువ్వు. అమృతరావు సార్,
ఇప్పుడు ఏం చెయ్యాలి? వాన పడాలని మనందరం భజన చెయ్యాలి. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మని సిరిము వల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. వానొచ్చే వరదొచ్చేయేలో వయసంటే తెలిసొచ్చేయేలో, చినుకు చినుకు అందెలతో చితపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జానాడింది వయ్యారంగా, నీళ్ళ కూర జల్లింది సింగారంగా. మ్యాట్ చాటు పిచ్చి తడిసే, బ్యాట్ తోటి బంతి తడిసే, మ్యాట్ చాటు పిచ్చి తడిసే, బ్యాట్ తోటి బంతి తడిసే, ఆకాశ గంగొచ్చింది మ్యాచ్ అంతా తుడిచేసింది, గోదావరి పొంగొచ్చింది డ్రా చేసి బతికించింది. ఊరంతా ములిగిపోయిందిరా వర్షంతో, సిటీ అంతా వరదలు వచ్చేస్తున్నాయి, జనం అంతా పడవల్లో తిరుగుతున్నారు, నన్ను కూడా పడవలో డ్రాప్ చేశారు ఇక్కడ. ఐసీసీ ఫైనల్స్ లాగా మన మ్యాచ్ కూడా క్యాన్సిల్. ఇదేంటి కేకు? వర్షం పడుతుంది, కేక్ తడవట్లేదేంటి? అవును నిజమే, కేక్ మీద పట్టలేదు ఏంటి వర్షం. ఈ విచిత్రం చూసారా, చుట్టూరు వర్షం పడుతుంది, కేక్ మీద మాత్రం పడుతుంది. హైదరాబాద్ లో వర్షాలు ఇంతే అమృతం, ఒక చోట పడితే మరో చోట పడదు. అవును, అబిడ్స్ లో పడితే నాంపల్ లో పడదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పడితే ముషీరాబాద్ లో పడదు, సంజయ్ 70 mm లో పడితే 35 mm లో పడదు. ఫోన్ అవుతుందండి, అంది ఫోన్ చూడరా. ఫేస్ అలా ఉంది, ఏమైంది? ఏమైంది ఏంటి? గ్రౌండ్ లో ఒక చుక్క వాన పడలేదట మన కేక్ మీద లాగే, అందరూ మన టీం కోసం వెయిట్ చేస్తున్నారు, పదండి. అమ్మా, గాలి వానలు వాన నీటిలు పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాప, తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. తెలుసు అయినా పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. శ్రీలంక ప్రేమదాస్ స్టేడియంలో ఐసీసీ కప్ రిజల్ట్ తెలియలేదు,
కానీ ఈ పవర్ కప్ గెలుచుకున్నదెవరో వచ్చేవారం చూడండి. తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎట్సట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్ మనకి గ్లోబల్ వార్. భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోర్లీ మార్.